போருக்கும் வேலாய మొత్తానికి బెట్టింగ్ బంగారు రాజులు పోటీ ఏదైనా బెట్టింగ్ ఉండడం ఖాయం అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న అందరి ఫోకస్ తెలంగాణ ఉంది అందుకే ఈ ఎన్నికల పైన బెట్టింగ్లు జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ మూడింతలు పెరిగింది రాజకీయ నేతలనే కాదు సామాన్యుడిని కదిపినా తెలంగాణ ఎన్నికల గురించే ప్రస్తావిస్తున్నారు అయితే తెలంగాణ ఫలితాలపై తెలంగాణ ప్రజల కంటే ఏపీ ప్రజలే ఎక్కువగా కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు పందాలకు మారుపేరుగా ఉన్న గోదావరి జిల్లాలో జోరుగా కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి పూర్తి స్థాయిలో తెలంగాణ మీద యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలు ఎంత ఆ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారో మనం అంతే ఉత్సాహంగా ఓటు వేసుకుందాం దయచేసి మన ఓటు హక్కును వినియోగించుకుందాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్క ఓటే అని కానీ నిర్లక్ష్యం చేయకండి దాదాపుగా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టింది అందరు ప్రజల అందరి చూపు కూడా తెలంగాణ వైపే కొనసాగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంశం ఒకటే నినాదం తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది ఎంత పందం బెట్టింగు సర్వసాధారణంగా కొనసాగుతున్నాయి సర్వసాధారణంగా మారిపోయినాయి కానీ మన మీదనే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది అందుకే మనం ఓటు హక్కును వినియోగించుకుందాం పూర్తి స్థాయిలో కూడా మన ఓటు హక్కును కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని చేసుకుందాం ఇక ఆలయాల చుట్టూ నేతల ఓటర్ల ప్రసన్నమయ్యేలా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి లీడర్లు కూడా ఆ ఏంది దేవుళ్ళ చుట్టూ దేవాలయాల చుట్టూ అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న అంశాన్ని కూడా ఆ కనబడుతున్న అంశాన్ని కూడా మనం చూస్తాం